ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెదర్లాండ్స్ లోని హారన్ లో ఉన్న ఓల్డ్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చాము. నా బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు, ఇదే అనమాట ఓల్డ్ హార్బర్ అనమాట. హిస్టారికల్ మాన్యుమెంట్ కూడా నెదర్లాండ్స్ లో మనం చూడాల్సిన ప్లేసెస్ లో ఈ హార్బర్ కూడా ఒకటి. ఈ హార్బర్ అయితే 16th century కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే 16th century అయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేయట్లేదు. దీన్ని 16th century కన్స్ట్రక్ట్ చేసినా గానీ ఇప్పుడు కూడా అయితే అది చెక్కు చెదరకుండా చాలా బాగుంది. అందుకే ఇది ఒక నెదర్లాండ్స్ మాన్యుమెంట్స్ లిస్ట్ లో కూడా అయితే ఉందన్నమాట. కాకపోతే ఇది చాలా చిన్నది, ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. సరౌండింగ్స్ అంతా వాటర్ తో, అలాగే చాలా బోట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ హార్బర్ ని యూజ్ చేయట్లేదు. దీన్ని ఎలా మార్చారు అన్నది మనం వెళ్ళైతే చూద్దాము. మీరైతే మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీ అందరికీ అయితే నచ్చుతుంది. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ హార్బర్ దగ్గరికి వెళ్ళి చూద్దాము దీన్ని ఎలా మార్చారు, అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉంది అన్నది, ఏ కండిషన్ లో ఉన్నది అన్నది అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇదైతే ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. మనం అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఆ ఎంట్రన్స్ లో అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. మనం అయితే ఇప్పుడు ముందుకు వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ బిల్డింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఇది చాలా పురాతనమైందని. దీనిపైన అయితే మనకి ఒక టవర్ లాంటిది అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఈ షిప్ను నడిపే వాళ్ళకి ఇది ఇండికేషన్ లాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని చూస్తూ ఆ షిప్ను అయితే నడుపుతూ ఉంటారు. మనమైతే ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి ఫ్రంట్ వ్యూ అయితే కనిపిస్తుంది. మీరైతే క్లియర్గా చూడవచ్చు ఈ ఫ్రంట్ వ్యూలో కూడా అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడైతే ఒక హోటల్ని అయితే రన్ చేస్తున్నారు అనమాట. దీని ముందు ఈ హోటల్లో కూడా అయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. జనాలు ఎక్కువగా అయితే ఉన్నారు ఈ సరౌండింగ్స్ అంతా, ఎందుకంటే ఇది ఒక టూరిజం ప్లేస్ కాబట్టి ఎప్పుడు జనాలతో అయితే ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి హార్బర్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అయితే మనకి వాటర్ కూడా అయితే కనిపిస్తుంది. మన నేనైతే అలా ముందుకైతే నడుస్తున్నాను. ఈ సరౌండింగ్స్ అంతా నేను ముందుగా చెప్పినట్టు మొత్తం బోట్స్ అయితే నిండిపోయి ఉంది. అలాగే మనకి ఇక్కడ హౌసెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. దీనికి దగ్గరలోనే చాలా హౌసెస్ అయితే ఉన్నాయి వరుసగా. ఇప్పుడైతే నేను ఈ సైడ్ అయితే ఒక దారిలాగా ఉంది, దానిలో నుంచి అయితే నేను ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ కూడా అయితే చూడవచ్చు ఒక చిన్న రూమ్ లాంటిది అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీనిపైన కూడా అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కానీ అదంతా డచ్లో ఉంది, నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ మనం చూడవచ్చు కొంతమంది షిప్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, కొంతమంది జనాలు వెయిటింగ్ చేస్తున్నట్టు హార్బర్లో అలా అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది కూడా అయితే మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. ఇక్కడ అయితే ముగ్గురు అయితే మనకు కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఈ ఏరియాలో అన్ని షిప్లు వచ్చి అయితే ఆగుతాయి అన్నమాట. మనం కొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ హార్బర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ని రీకన్స్ట్రక్షన్ చేసినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఒక ప్యాచ్ లాగా అయితే మనకి ఇలాగ కనిపిస్తుంది. ఇది పాడైతే రీకన్స్ట్రక్షన్ చేసినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఈ హార్బర్ బిల్డింగ్ అంతటిని పాతకాలపు రాళ్ళతో అయితే కట్టారు, ఇటుక రాళ్ళ లాంటి వాటితో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే అక్కడక్కడైతే ఇస్త్రీ బోట్స్ కూడా అయితే పెట్టారనమాట. అదంతా డచ్ లో ఉన్నాయి, నాకైతే అర్థం కావట్లేదు. ఈ బిల్డింగ్ ముందు వ్యూ కూడా అయితే చాలా బాగుంది, దాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఈ హార్బర్ లోపలికి అయితే వచ్చాను. మీరైతే సరౌండింగ్స్ అయితే చూడవచ్చు. ఈ ఏరియా అయితే చాలా బాగుంది, చాలా చిన్నదైనప్పటికి కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా వాటర్ అయితే ఉంది, చుట్టూరు అయితే చాలా బోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం అయితే వ్యూ చూడవచ్చు. ఇదన్నమాట హార్బర్ వ్యూ వచ్చేసరికి. కాబట్టి ఇటు సైడ్ అంతా కొంచెం ఇదేంటంటే పగిలిపోయినట్టు అయితే కనిపిస్తుంది, కొంత డామేజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. అవతల సైడ్ ఉన్న పార్ట్ అయితే మనకి ప్రాపర్ గా ఉంది, ఇటు సైడ్ వచ్చేసరికి కొంత డామేజ్ అయితే మనకు కనిపిస్తుంది. అయినప్పటికైతే బిల్డింగ్ అయితే చాలా బాగానే ఉంది, హార్బర్ బిల్డింగ్ అనేది. ఈ సరౌండింగ్ ఏరియా కూడా అయితే చాలా బాగుంది. మీరైతే సరౌండింగ్స్ అంతా చూడండి, అంతా బోట్స్ అలాగే వాటర్తో అయితే మనకి కనిపిస్తుంది. అలాగే మనకి కూర్చోడానికి అయితే కొన్ని సిట్టింగ్ ఏరియాస్ కూడా అయితే ఇచ్చారనమాట. వాటి మీద మనం కూర్చోవచ్చు, సాయంత్రం కానీ మనం ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, ఇలాగ కూర్చోడానికి అయితే కొంత ఏరియా కూడా అయితే ఉంది. మనం కూర్చోడానికి కూడా బాగుంటుంది, ఈవినింగ్ టైం వచ్చి కూర్చోడానికి అలాగే రిలాక్స్ అవ్వడానికి. మనకి చుట్టూరు అయితే వాటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే హార్బర్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఏరియా అయితే చాలా బాగుంది. దీనికి ఎలాంటి ఎంట్రీ టికెట్ కానీ అలాంటివి అయితే ఏమీ లేదు, మనం డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేయచ్చు. అలాగే ఈ హార్బర్ అవతల సైడ్ మీరు చూసారు కదా, అక్కడైతే హోటల్ అయితే రన్ అవుతుంది. దీని లోపలికి కూడా అయితే వెళ్ళొచ్చు అనమాట, అది కంప్లీట్గా హోటల్ రన్ చేస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం ఫ్రీ అనమాట, మనం ఫ్రీగా ఇలాగా తిరగచ్చు లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చు. ఏరియా అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడైతే చాలా మంది టూరిస్టులు కూడా అయితే వస్తున్నారు.
వచ్చి ఇక్కడ అయితే కూర్చుంటున్నారు. మనకైతే చాలా మంది అయితే కనిపిస్తున్నారు. అలాగే కొంచెం ముందు కూడా అయితే సిట్టింగ్ ఏరియా ఉంది, అక్కడ కూడా అయితే చాలా మంది అయితే కూర్చుంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి కదా, బోట్ లో కూడా అయితే చిన్న చిన్న పార్టీస్ లాంటివి జరుగుతున్నాయి. జనాలు అయితే ఉన్నారు. ప్రెసెంట్ వీకెండ్ కాబట్టి ఈ ఏరియా మొత్తం ఏంటంటే కొంచెం హడావుడిగా ఉంది. జనాలు అయితే ఉన్నారు, ఈ బోట్స్ లో అయితే ఉన్నారు. వాళ్ళు స్విమ్మింగ్ అలాగే చిన్న చిన్న పార్టీస్ ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నారు. మనకి సరౌండింగ్స్ మొత్తం అయితే ఇంకా మొత్తం బోట్సే కనిపిస్తాయి అన్నమాట. అంత బోట్స్ అలాగే ఆ బోట్ లో చిన్న చిన్న పార్టీస్ లాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. ఏరియా అయితే నాకు బాగా నచ్చింది. ఈవినింగ్ టైం కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చి ఇలాగా కూర్చోవచ్చు. ఇంకా బోట్స్ ఉన్న వాళ్ళు అయితే, ప్రైవేట్ బోట్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ముగ్గురు విగ్రహాలు ఉన్న దగ్గర ఏంటంటే ఒక హిస్టరీ ప్లేట్ అయితే పెట్టారు. దాన్ని చూద్దాము కిందకెళ్ళి. ఇలా కిందకి కూడా దారి ఉందన్నమాట. మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి, మనం కిందకైతే వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇక్కడైతే మనకి షిప్స్ అయితే ల్యాండ్ అవుతాయి. దీని దగ్గర అయితే మీరు చూడొచ్చు, ఇదంతా అయితే మనకి డచ్ లో ఉంది. అలాగే దీన్ని జపనీస్ లోనో లేకపోతే చైనీస్ లోనో అయితే మెసేజ్ కూడా అయితే ఉందన్నమాట. అలాగే ఏ ఇయర్ లో నుంచి ఎక్కడి వరకు ఇది కన్స్ట్రక్ట్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఉంది ఇక్కడ. మీరైతే దాన్ని చూడొచ్చు. అలాగే ఏ ఇయర్ లో దీన్ని రీస్టోర్ చేశారన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూస్ గా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా అయితే కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.